పవన్ కళ్యాణ్. ఈ పేరులోనే ఏదో పవరుంది. ఆ పేరు స్క్రీన్పై కనిపించగానే తెలియకుండానే మన చేతులు నోటి వరకు వెళ్ళి విజిల్స్ వేస్తుంటాయి. సాధారణంగా హీరోలకు అభిమానులుంటారు, కానీ పవన్ కళ్యాణ్కు మాత్రం భక్తులుంటారు. ఎందుకో తెలియదు, కానీ చాలా తక్కువ సమయంలోనే చిరంజీవి కంటే కూడా ఎక్కువ ఫాలోయింగ్, ఇమేజ్ సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్కు కేవలం సినిమాలతో వచ్చిన ఇమేజ్ కాదు ఇది. ఆయన వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నా కూడా ఆయనంటే ప్రాణమిచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ తనదైన సేవ చేస్తున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉన్నాడు. సెప్టెంబర్ 2న పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి సామాజిక బాధ్యతతో పెరిగాడు. చదువు విషయంలో ఆయన ఎప్పుడూ ముందుకు వెళ్ళలేకపోయినా కూడా సమాజాన్ని చదవడంలో మాత్రం ఎప్పుడూ ముందే ఉన్నాడు పవర్ స్టార్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు తన సేవ కొనసాగిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. 1996 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. చిరంజీవి తమ్ముడిగా వచ్చిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే వరుస విజయాలు సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, ఇలా ఎన్నో విజయాలతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆకాశానికి చేరిపోయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ పనంగా పెట్టి రాజకీయాల్లో రాణించడానికి ప్రయత్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్. 2019 సాధారణ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోయింది జనసేన పార్టీ. అయినా కూడా నమ్మకం కోల్పోకుండా ఎప్పుడూ ప్రజల మధ్య ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు జనసేనాని. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ల కోసమే పాటుపడతానని చెబుతున్నాడు. మరో 25 పాటు తన జీవితం ప్రజాసేవకే అంకితమంటూ ఇప్పటికే చెప్పేశాడు పవన్ కళ్యాణ్. హంగులు, ఆడంబరాలకు దూరంగా ఉండడం పవన్ అలవాటు. ఖాళీగా ఉన్న సమయాల్లో పుస్తకాలు చదివే అలవాటు ఉంది. ఈ అలవాటు పవన్కు సమాజంపై మరింత బాధ్యతను కూడా పెంచింది. ఒక విషయంపై విశ్లేషించే జ్ఞానం కూడా పవన్ కళ్యాణ్లో చాలా వరకు ఉంది. ఏ విషయంపై అయినా కూడా లోతుగా ఆలోచించే మనస్తత్వం పవన్ సొంతం. ప్రస్తుతం జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అందులోనే పగలు రాత్రి గడుపుతున్నారు. ఈయన మళ్లీ సినిమాలు చేస్తాడా చేయడా అనేది పక్కన పెడితే దర్శక నిర్మాతలు మాత్రం ఆయన రీఎంట్రీ కోసం కోటి కళ్లతో చూస్తున్నారు. అలాంటి అభిమానుల కోసమైనా పవన్ మళ్లీ సినిమాలు చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వకపోయినా కూడా 2020 హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత త్రివిక్రమ్, డాలీ దర్శకత్వంలో సినిమాలు చేస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల విషయం ఎలా ఉన్నా కూడా రాజకీయాల్లో మాత్రం తనదైన మార్కు చూపించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి విజయం సాధిస్తాడని ఆయన అభిమానులతో పాటు సన్నిహితులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న చిరంజీవి కూడా తమ్ముడు అనుకున్నది సాధించాలని దీవించాడు. ఈ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ అడుగులు ఎటువైపు పడనున్నాయో చూడాలి. ఆయన అనుకున్నది ప్రతి ఒక్కటి సాధించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు.